నెక్స్ట్ మిగతా వార్తల్లో సచివాలయంలో వాస్తు మార్పులట. సీఎం రాకపోకలు సాగించనున్నారనే ప్రచారం జరుగుతున్న గేటు. సో ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి అటు ఇటు పోయే అవకాశం ఉందట. సీఎం రాకపోకల గేట్లు కూడా మార్చే యోచన. ఈశాన్య గేటు నుంచే ముఖ్యమంత్రి ఎంట్రీ ఎగ్జిట్ అట, లేదంటే పడమర గేటు నుంచి లోపలికి వచ్చి ఈశాన్య గేటు గుండా బయటకు వెళ్లే ప్లాన్ అట. ఐఏఎస్ ఐపీఎస్ల రాకపోకలు ఆగ్నేయ గేటు నుంచి అట. సోమవారం ఈశాన్య గేటు నుంచి వెళ్లిన సిఎస్ సీఎం కార్యాలయము 9వ అంతస్తుకు మారుస్తారట. సచివాలయంలో వాస్తు మార్పులు జరగబోతున్నాయా, ముఖ్యమంత్రి సచివాలయంలోకి వచ్చి వెళ్లే ద్వారాలు కూడా మారబోతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తున్నదట. తాజా పరిణామాలు, సెక్రటేరియట్ ప్రధాన ద్వారాన్ని మూసేయడం, అవి తెరుచుకోకుండా ఉండేందుకు 3 స్టెప్ల మేర ఇనుప తీగలతో లాక్ చేయడం వంటివి ఈ అభిప్రాయాలకు బలాన్ని ఇస్తున్నాయి. వాస్తు మార్పుల్లో భాగంగా ఇప్పటి వరకు సీఎం వచ్చి వెళ్తున్న ప్రధాన ద్వారం కాకుండా వేరే గేట్ల నుంచి రాకపోకలు సాగించబోతున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి ఎంట్రీ ఎగ్జిట్ 2 ఈశాన్య గేటు, ఇది ఎన్టీఆర్ గార్డెన్ వైపు నార్త్ ఈస్ట్ గేట్ నెంబర్ 4 అట, దాని నుంచే ఉంటాయని తెలుస్తున్నది. మరోవైపు పడమర గేటు మజీదు చర్చి వైపు వెస్ట్ గేట్ నెంబర్ 3 నుంచి సచివాలయం లోపలికి వచ్చి ఈశాన్య గేటు నుంచి బయటకు వెళ్తారన్న ప్రచారం కూడా జరుగుతున్నదట. ఈ వాస్తులు ఇవన్నీ ఏమో తర్వాత సంగతి, కానీ ఫస్ట్ అయితే ఆడ పార్కింగ్ ఏర్పాటు చేయండి. పార్కింగ్ ప్లేస్ ఉన్నది మస్తుగా, కానీ ఆ డ్రైవర్లకి అక్కడ వచ్చిన వాళ్ళకి విజిటర్స్కి చాలా దారుణమైన సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి. ఇప్పుడు లోపల ఒక ఆఫీసరు ఒక కారు డ్రైవర్ ఉన్నాడు అనుకుంది, ఆ డ్రైవర్ ఏడు ఉండాలండి అక్కడ. ఇప్పుడు ఆ ఆఫీసర్ పోయి చల్లగా రూమ్లో ఏసీలో మంచిగా కూర్చుంటారు, ఆఫీసర్ కావచ్చు, లీడర్ కావచ్చు, ఇంకోరు కావచ్చు. అక్కడికి వస్తున్న డ్రైవర్లు, అక్కడ పనిచేసే డ్రైవర్ల పరిస్థితి అగమ్య గోచరం. ఎర్రకి ఎండ కాలిపోతున్నారు వాళ్ళు, ఒక్క ఇట్లా నిలబడదామన్నా నీడలేదు. ఈ దరిద్రమైన సెక్రటేరియట్ ఇది. నేను కూడా రీసెంట్గా ఒకసారి 20 రోజుల కింద పోయొచ్చిన, ఆనే తింటారు ఆనే కడుగుతారు, వాష్ బేసిన్లు కూడా లేవన్న. అంటే మన మనోడు కట్టడం అంత అద్భుతంగా ఉన్నదన్నమాట. మరి ఇక్కడ పెట్టొచ్చు కదా ఒక వాష్ బేసిన్ అన్న, నేను ప్రొవిజన్ లేదట, పెట్టడానికి అవకాశమే లేదట. అంటే మన పరిపాలన ఎట్లుంటుందంటే, సారది ఇంతకుముందు ఎట్లుండే, పాపం సెక్రటేరియట్కి ఎంటర్ అయిన వాళ్ళకి ఆడ గుడి ఉండే, మసీదు ఉండే, చర్చ్ ఉండే, ఇప్పుడు కూడా కట్టిండు అనుకోండి, చెట్లు ఉంటుండే, టీ స్టాల్స్ ఉంటుండే, లోపలికి పోయేటోళ్ళు వచ్చేవాళ్ళు 8 గంటలు పనిచేసే ఆ ఉద్యోగి కిందకు దిగి అటు ఇటు తిరిగి మళ్ళీ ఉద్యోగం రీఫ్రెష్ అయ్యి పైకి వెళ్తుండే. ఇప్పుడు అట్లా లేదు, పోవాలి చైర్లో కూసాలి గంతే, ఇక నువ్వు మళ్ళీ 8 గంటల తర్వాతనే బయట అడుగు పెట్టాలి. ఇక బయట ఏడ గేట్ దాటినా, గేట్ లోపల ఎటు తిరిగినా ఎండనే. ఫస్ట్ మీరు ఈ వాస్తు ఇవన్నీ కాకుండా ప్రధానంగా ఫోకస్ చేయాల్సింది పార్కింగ్ ఏరియాల్లో. కనీసం వాళ్ళు ఎవరైతే డ్రైవర్లు వీళ్ళంతున్నారో, వచ్చేవాళ్ళు ఉన్నారో, వాళ్ళకి అక్కడ ఎండ లేకుండా, వర్షానికి తడవకుండా, ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ చేయాల్సిన పని అది. అక్కడ పాలీసెట్లో 84% ఉత్తీర్ణత. ఖమ్మం జిల్లా పెనుబల్లి విద్యార్థికి ఎంపీసీ విభాగంలో మొదటి ర్యాంక్, ఎంబైపీసీ విభాగంలో సూర్యాపేట విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ అట. టెట్ ఎగ్జామ్ జరిగింది, ప్రాథమిక కీ విడుదల చేశారు. మావోయిస్టుల మందు పాత్రకు అమాయకుడు బలైందట, కట్టెల కోసం వెళ్లిన వ్యక్తి మృతి, కొడుక్కి గాయాలు, వాజేడులో ఘటన. మందు పాత్ర పెట్టిరట, పేలిందట. మరి పోలీసులు తుపాకీ తూటాలకు బలైపోయిన అమాయకులు ఎంతమందో, ఇప్పుడు రీసెంట్గా 100 మంది చచ్చిపోయారు, 200 మంది చచ్చిపోయారు అని అంటున్నారు, అందులో అమాయకులు ఎంతమంది? ఇద్దరి హింసలో బలవుతున్నది ఎవరు? అమాయక జనమే. ఢిల్లీ మద్యం కేసులో 1100 కోట్ల అక్రమాలట, అందులో 292